मॉर्निंग चिल्ड्रन मैं अमरावती पाठन चुप्कदा मन राजधानी प्रजेंट अमरावती ओके चूँ मन भारत देश पुण्यभूमि अने कीर्ति गोप गोप व्यक्त मन देश में जन्मचार काबी गोप गोप कव चक्रवर्त राज फ्रीडम फाइटर्स वीलू गोप गोप व्यक्त जन्मचार वाल वाल मन भारत देशा पेर प्रख्यात अंदकनी मन भारत देशा पुण्यभूमि अ पीलस्ता मन देश में मुख्य आंध्र प्रदेश मरी तेलंगाणा राष्ट्रा प्रसिद्ध पुण्यक्षेत्र प्रसिद्ध पुण्यक्षेत्र कदा मन टेंपल्स दर्शन चुस्कू उठा कदा एटी श्रीशैलम विजयवाड़ अन्नवर तिरुपति कालहस्ती भद्राचल यादगिरीगुट इवीं चूस हालिडे टाइम एक्व दर्शन तिरुपति अन्नवर एक्वेतूं विजयवाड़ी ओके वाटो तिरुपति श्रीशैलम श्रीकालहस्ती विजयवाड़ अन्नवर भद्राचल यादगिरीगुट मोदी प्रसिद्धि चंदाई मन आंध्र प्रदेश इवीं अलगेलंगा भद्राचल यादगिरीगुट प्रसिद्धम अलगे तिरुपति ये देवड़ कोल वेंकटेश्वर स्वामी श्रीशैलम्लोवर श्रीका सारी श्रीशैल भ्रमरांबिकादेवी श्रीकालहस्तीश्वर विजयवाड़ कनकदुर्गम्म अम्मवर अन्नवर सत्यनारायण मूर्ति भद्राचल में श्रीरा लक्ष्मण सीतादेव समेत कुलवे यादगिरीगुट लक्ष्मी नरसिंह स्वामी कुलवे अलागे आंध्र प्रदेश में प्रसिद्धि चंदन पुण्यक्षेत्र अमरावती इकड़े गुंटूर जिले इंका गुंटूर की 30 किलोमीटर दूर में उंटी अमरावती मन अड़ा विजयवाड़ी गुंटूर नीचे बस फेसिलिटी उन्दी मन देश में हिंदू मत बौद्ध मत जैन मत मोदी मतलब पुटाई ये मत प्रबोधा मन की प्रबोधि सत्या आचरी धर्मा पाटी नीति का बतकाली न्यायबद्ध उपड़ू सत्या पल निजाने अबद्ध चुक नीति मार्ग में ईर्षाद्वेशूद असूय स्वार्थकू मनवाड़े तन स्वार्थ मतमे चूसकटू उ अब मनि की जंतु की एक् डिफरस उठद कदा అందుకని మనిషి మనిషిలా ప్రవర్తించాలి మన మన స్వార్థం మనం చూసుకున్నా పక్కవాడి సారీ పక్కవాడి యోగక్షేమాలు కూడా చూస్తూ ఉండాలి అంటే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని సహాయం అడిగితే వాళ్ళకి సహాయం చేసే గుణం మనకి ఉండాలి ఏ మతం ప్రబోధించినా ఇప్పుడు బౌద్ధ మతం తీసుకుంటే దాన్ని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు అమరావతిలో ఎక్కువ బౌద్ధ మతం వెలిసింది ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ఎక్కువ బౌద్ధ మతస్థులు అక్కడ ఉంటారు గౌతమ బుద్ధుడు ఏవైతే ప్రబోధించాడో వాటిని ఆచరిస్తూ ఉంటాడు మన హిందూ మతంలో ఏవైతే ప్రబోధించామో అవి ఆచరిస్తూ ఉంటాం అలాగే జైన మతస్థులు ఉంటారు చూడండి మనకి మండపట్లోనే ఉంది జైన టెంపుల్ అలాగే పంచారామాలకి తిరిగే వాళ్ళు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి జైనులు ఎవరైనా ఉన్నారంటే ఇంటి పక్క అన్ని చూడడానికి వచ్చేవాళ్ళు ఒకసారి జైన టెంపుల్ దగ్గర ఆగి వెళ్తూ ఉంటారు దర్శించుకుని ఏ మతం చెప్పినా ఏ దేవుడు చెప్పినా మనకి న్యాయబద్ధంగా నీతిబద్ధంగా ఉండమని మాత్రమే చెప్తాడు కానీ మనిషి ఏం చేస్తున్నాడు కులాన్ని సృష్టిస్తున్నాడు మతాన్ని సృష్టిస్తున్నాడు దేవుణ్ణి కూడా సృష్టిస్తున్నాడు అవునా మీ దేవుడు వేరు మా దేవుడు వేరు మీ మతం వేరు మా మతం వేరు మీ కులం వేరు మా కులం వేరు మనుషులందరూ ఒకలానే పుడతారు ఒకలానే చనిపోతారు ఏది మనకు కూడా పట్టుకెళ్ళదు మనం పీల్చే గాలి ఒకటే తినే ఆహారం ఒకటే ఎంత డబ్బు ఉన్నవాడైనా ఎంత డబ్బు లేనివాడైనా ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా తినేది భోజనమే అందరి రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది అలాంటప్పుడు ఈ రాగద్వేషాలు ఎందుకు ఉండాలి ఉండకూడదు కదా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి ఓకే మనం ప్రతిజ్ఞ చేస్తాం చూడండి ప్రతిజ్ఞ చేసేటప్పుడు భారతీయులందరూ నా సమూహంలోని ఎందుకు అది ఓన్లీ మాటల వరకు చెప్పుకోవడంగా కానీ బయట కూడా అందరూ అలాగా కలిసిమెలిసి ఉండాలి పెద్దవాళ్ళు ఏదో పూర్వకాల వాళ్ళు వాళ్ళు మారలేరు కనీసం మన దగ్గర నుంచి అయినా మార్పు రావాలి కులాన్ని చూసి ఫ్రెండ్షిప్ చేయడం మతాన్ని చూసి ఫ్రెండ్షిప్ చేయడం డబ్బు
గుణం చూసి ఫ్రెండ్షిప్ చేయడు. అలాంటి దాని గుణాన్ని చూసి స్నేహం చేయాలి. గుణాన్ని చూసి స్నేహం చేయాలి. కులం ఏం పెట్టదు మనకి, మనుషులు దూరం చేస్తుంది, మతం మనుషులు దూరం చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, మనం దండం పెడితే మనల్ని శ్రీకృష్ణుడు వచ్చి కొట్టేస్తాడా, ఈశ్వరుడు వచ్చి కొట్టేస్తాడా, వాళ్ళు బైబిల్ చదువుతా మనల్ని ఏదేవిడైనా వచ్చి కొట్టేస్తాడా, లేకపోతే వాళ్ళు వచ్చి మన హిందూ భగవద్గీత చదువుతారు ఏదేవిడైనా వచ్చి కొడతాడా మనల్ని, ఏం జరగదు. అవన్నీ మన మూఢనమ్మకాలు. దేవుడు ఒక్కడే, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తాడు. ఎందుకని, ఆ యుగంలో ఉన్న పాపాన్ని నాశనం చేయడానికి దేవుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తాడు. అంతే, ఒక్కడే దేవుడు, ఒకటే నీతి, ఒకటే ధర్మం. ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తాడో వాడు దేవుడికి పూజలు ఏం చేయక్కర్లేదు. ఎవడైతే నీతిబద్ధంగా ఉంటాడో, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాడు ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఏ మతమైనా ఏ దేవుడైనా ఒకటే ప్రబోధిస్తాడు, మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి అని. ఏమా బౌద్ధ మత సంబంధమైన క్షేత్రాల్లో అమరావతి ఒకటి. ఓకే, ఇక్కడ వరకు అయింది మీకు.